ముందు మించడం వల్ల మీరు హ్యాపీ అవుతారు నాకు తెలుసమ్మా. ఇప్పుడు మీరు రాలేదు ఇక్కడ నాకు తెలుసు. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. ఏమని ఎక్స్ప్రెస్. ఆల్ ది బెస్ట్ డెనిస్ సుబబ్. అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తో టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరూ సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు సందీప్ కిషాన్. నేవన్ ఎక్స్ప్రెస్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ. స్పీచ్ కాస్త లెంత్గా ఉంటుంది, తప్పదు తట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఈవెంట్ ఉంటుందా కూడా తెలియలేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు గ్రేట్ అబ్బా. లేదంటే కోవిడ్ తర్వాత ఒక ఈవెంట్కి ఇలా రావడం కానీ, బై ద వే మొత్తం దేశంలో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు. జోక్ చేయట్లేదండి, అంటే తెలుగు వాళ్ళందరూ కాళ్ళెత్తుకుని తొడగొట్టుకునే మూమెంటు. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రీ రిలీజ్, పోస్ట్ రిలీజ్, పోస్ట్ కోవిడ్ సక్సెస్ చూసిన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే. దానికి పూర్తి క్రెడిట్ మీదే. లవ్ యూ. మీరు ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. లవ్ యూ ఆల్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అగైన్, ఎనర్జెటిక్ సార్ ఉస్తాద్ రాంపోతు నేని బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నిజంగానే రామ్ మామూలు ఎక్కడికి బయటికి రాడు. సో మేము పిలుద్దాం అనుకున్నప్పుడే మాకు ఒక వస్తాడా రాడా బట్ ట్రై చేద్దాం. అండ్ రామ్, ప్రతి సినిమా ఇప్పటిదాకా నేను చూశాను, ఏ ఒక్క సినిమా కూడా మిస్ అయింది లేదు. అండ్ మామూలుగా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ, కానీ కొన్ని చోట్ల మాత్రం మనకన్నా బెటర్ ఎవరినో ఒకళ్ళు ఒక పని చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. రామ్ డాన్సులు చూసిన ప్రతిసారి అయ్యో సభా అన్నట్టుంటుంది. అది ఫ్యాక్టు. ఎప్పుడు చూసినా ఏంటి మనోడు అసలు ఆగట్లేదే అన్నట్టు. సో ఐ మీన్ దిస్ రామ్, సమ్డే హోప్ టు బీ ఏబుల్ టు డాన్స్ లైక్ యూ. సో దానికి ట్రైన్ అయ్యి పాసిబుల్ అయితే చేస్తా. బట్ ఐ రియలీ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. యూర్ ద ఫస్ట్ యాక్టర్ ఐ మెట్. నేను బై ద వే ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీ అని కాదు, నేను యాక్టర్ అవ్వకముందు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నేను కలిసిన ఫస్ట్ హీరో రామ్. కలిస్తే ప్రతిసారి గుర్తు చేస్తా, అది ఎందుకు రాబాబు ఇప్పుడు అంటాడు. కానీ నా ఫస్ట్ యాక్సిడెంట్ రామ్ కళ్ళు ఎదురుకుండానే జరిగింది. సో ఎనీవేస్, థ్యాంక్స్ లాట్ బ్రో ఫర్ బీయింగ్ హియర్. ఎంతో ఎనర్జీ ఇచ్చింది. వీ నీడెడ్ దట్ పుష్ అండ్ దట్ సపోర్ట్ అండ్ దట్ లవ్. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి చాలామంది థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో కాస్త ఓపిక్ ఉండండి, బట్ సరదాగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మా పార్ట్నర్స్, మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్, దాని తర్వాత మా కో ప్రొడ్యూసర్ వివేక్ ఉచ్చబొట్ల గారు, వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదండి. నిజంగా చెప్తున్నా, ఏదో మా సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి పెట్టారని చెప్పట్లే. అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే చాలామంది యాక్టర్స్, చాలామంది టెక్నీషియన్స్ బాగుంటారండి. నిజంగా చెప్తున్నా, ఊరికనే చెప్పట్లేదు. ఒకసారి లిస్ట్ తీసుకొని చూడండి. వాళ్ళు బాగుంటే ఏ రోజైతే నేను వివేక్ ఉచ్చబొట్ల గారిని కూర్చుని ఏవన్ ఎక్స్ప్రెస్ ఇలా చేయాలనుకుంటున్నాను అన్నానో, ఆయన ఓకే అన్నారో, నా జీవితం మారిపోయింది. నిజంగా చెప్తున్నాను. మామూలుగా అందరూ అంటారు అప్నా టైం అయ్యాగా, అవకాశాలు రావాలంటే అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలి. మనం సృష్టించుకోవాలి. నేను దిగినప్పుడు మనకు అండగా ఎవరు ఉంటారు చూసారా? వాళ్ళు నిజంగా గొప్ప, వాళ్ళే గొప్ప. విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ మై బ్రదర్, వివేక్ ఉచ్చపొట్ల గారు అండ్ మై పార్ట్నర్ దయా. నిజంగా చెప్తున్నా, అంటే నిజంగా అంటే ఊరికనే కాదు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది మెంటల్ సినిమా అండి. అంత ఈజీగా అది తీయడం. అండ్ ఈ సినిమాని మేము యాక్చువల్లీ 40 డేస్లో తీసాం. 40 డేస్లో తీసేమంటే ఎలా తిరుగుంటాం, ఎన్ని రకాలుగా పోరాటాలు పడి ఉంటాం, మీరు ఆలోచించి చూడండి. మామూలుగా ప్రతి సినిమాలకి కష్టాలు ఉంటాయి కదా, ఈ సినిమాకి నిజంగా ఏ కష్టాలు లేవండి. అంటే ఇప్పుడు దాకా నా లైఫ్లో ఫస్ట్ టైము నేను ఒక సినిమాలో ఏ కష్టాలు పడలేదు. బెస్ట్ సినిమా తీయడానికి మాత్రమే పోరాడేమన్నాం, అది ఈ సినిమా. దానికి కారణం మా పార్ట్నర్స్, మా ప్రొడ్యూసర్స్ అండ్ మై కో స్టార్ లావణ్య. అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటుంది, అందాల రాక్షసి, చాలా హిట్లు ఇచ్చింది, మాకు ఎప్పటి నుంచో ఫ్రెండు. కానీ 40 రోజుల్లో ఒక స్టార్తో ఇలాంటి ఒక ఫిల్మ్ చేయాలంటే అంత ఈజీ కాదు. మేమంతా కాలేజ్ పిల్లల్లా పనిచేయాలి. ఎప్పుడు క్యారవ్యాన్కి తను వెళ్ళింది లేదు, మాతోనే కూర్చుని ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెంబర్ లాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కలిసి సినిమా ఎలా చేస్తూ అలా చేసింది దీన్ని మేము. అండ్ షీ వాజ్ దేర్ త్రూ ఇట్ ఆల్. అండ్ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పొచ్చు, ఐ థింక్ షీ నోస్ ఇట్, బట్ థ్యాంక్స్ లాట్ లావణ్య ఫర్ బీయింగ్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. అండ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్గా నేను మళ్ళీ వైట్అవుట్ చేయాల్సింది, ఈ సినిమాలో 14 కొత్త టెక్నీషియన్స్ డెబ్యూ అవుతున్నారండి.
అందులో ఉన్న వాళ్ళందరినీ ఐ జస్ట్ లైక్ టు టేక్ మెన్షన్ అవుట్. ఒకటి మా డిఓపి కవిన్ రాజ్. మామూలుగా మేము మధ్యాహ్నం 3:30 నుంచి పొద్దున్న 6:30 వరకు మొహాలీలో 10 డిగ్రీ టెంపరేచర్లో 7 రోజులు షూట్ చేస్తే హైదరాబాద్ దిగ్గానే డైరెక్ట్గా డిఐకి వెళ్ళాడు మా వాడు. అంటే వరే పని రాక్షసుడా వచ్చరా, మరి ఇంత పని రాక్షసుడు అవ్వకూడదురా అనేది. మామూలుగా సినిమాలకి 4 గంటలు 400 అవర్స్ డిఐ చేస్తే ఈ సినిమాకి మనోడు 850 అవర్స్ చేశాడు. ఒకడు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. సో లవ్ యూ కవిన్, అండ్ యు నో హౌ వీ గోయింగ్ ఆఫ్ దిస్. యూ సీ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ఎడిటర్ చోటా కే ప్రసాద్, అంటే బయట చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటాడు, కానీ ఈ సినిమాలో మేము పెట్టే పాటలు మామూలుగా ఉండదు. ఆయనకి టైం స్లాట్లు గేమ్ స్లాట్లు ఏమి ఉండవు. రాత్రి పగులు పని చేయాలి, సౌండ్ డిజైన్ అన్న తను చూసుకోవాలి, ఎడిటింగ్ అన్న తను చూసుకోవాలి, ఎందుకంటే యంగ్ టెక్నీషియన్స్ అందరికీ పెద్దది ఆయనే. దాని తర్వాత మై ఆర్ట్ డైరెక్టర్ ఫైజన్ అలీ ఖాన్, 2 మినిట్స్లో అయిపోద్ది రామ్ కూడా వస్తాడు. మా ఆర్ట్ డైరెక్టర్ ఫైజన్ అలీ ఖాన్, వీళ్ళెవ్వరూ రెగ్యులర్ సినిమా టీం నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్ డెన్నీ, వైజాగ్ నుంచి వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఒక కథ చెప్పి తన హార్డ్ వర్క్ని చూపించుకుంటే మేము నమ్మో సినిమాని పెట్టాం చేతిలో. తను మాకు ఆ సినిమాని ఇలా ఇచ్చాడు. తనకు అండగా నిలిచిన మా క్రియేటివ్ హెడ్ అశ్విన్ రామ్, నాకు నడిపేతున్నాయి అనే సినిమాని ఫస్ట్ చూపించింది తనే. మా సినిమాకి మెంటార్గా ఉన్న రంజిత్ జైకోడి, అంత పెద్ద మ్యాచ్ని మేము అనుకున్నట్టు తీయగలగాలంటే దానికి కారణం తనే. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, మా పులి, మా చీఫ్ ఏడి నందిని పులి, తను ఫోన్ చేస్తుంటే నేను భయపడిపోతాను, అయ్యబాబాయ్ పులి కొడుతుంది నన్ను తిట్టేస్తుంటుందని. హేమంత్, బిట్టు, చిట్టి గారు, ఎవ్రీబడి, నిజంగా చెప్తున్నా లవ్ యూ ఆల్. ఈ టీమ్ ఊరికే చెప్పట్లా వీళ్ళందరూ లిస్ట్ చేసి రేపు ఎదురో ట్విట్టర్లో పెడతా. మార్క్ మై వర్డ్స్, 5 ఇయర్స్లో ఈ అందరు టెక్నీషియన్స్ చాలా పెద్ద పేర్లకు బయట నిలబడతారు. అండ్ నాకు నా 2 కళ్ళు నన్ను నేను కంప్లీట్లీ సరెండర్ అయిపోయిన 2 వ్యక్తులు శివ, సీతారాం. వాళ్ళు లేకుండా నేను లేను. నాకు లెగిస్తే ఎక్కడే ఉంటుందో కూడా తెలియదు, అంతవరకు వాళ్ళే నాకు మీనింగ్. సో థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సీతారాం, అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, అభిజిత్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, దర్శి రాహుల్, అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ గురించి ఇప్పటిదాకా మేము చెప్పలేదు, మీరు తొందరలో వింటారు. భూపాల్, ఈ సినిమాలో ఇంచుమించుగా 11 యాక్టర్లకి స్క్రీన్ మూమెంట్స్, విసిల్ మూమెంట్స్ ఉంటాయండి, అందరికీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఆగబాస్ చాలా దగ్గర స్టేజ్ వచ్చా మర్చిపోతాను, 2 నిమిషాలు ఉండండి, ఎవరిని మర్చిపోలేదు కదా. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అగైన్, హిప్ హాప్ తమిళ, హిప్ హాప్ తమిళ. నేను ఈ సినిమాకి నేను ఎంత హీరోనో నాకన్నా హీరో హిప్ హాప్ తమిళ అనే ఒరిజినల్ ఐడియా తంది. హిప్ హాప్ తమిళ ఐడియాని మేము తీసుకుని రీరైట్ చేసి దానికన్నా బెటర్గా తీయడానికి ప్రయత్నించాం, తీసేమని నమ్ముతున్నా. హిప్ హాప్ అంత పెద్ద అండగున్నాడు మాకు ఈ సినిమా మొత్తం. సో థ్యాంక్ యూ హిప్ హాప్. ఇవాళ తను షూటింగ్లో ఉన్నాడు, అందుకే తను రాలా. ఇందులో హైలైట్ ఏంటంటే మా క్రియేటివ్ హెడ్ డైరెక్టరు హిప్ హాప్ హీరో, షూటింగ్ వేరే ఊర్లో జరుగుతుంది. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరూ ఆల్రెడీ వాళ్ళ నెక్స్ట్ సినిమాలు గెలిపారు. సో సినిమా రిలీజ్ అవ్వాలి అయినా వాళ్ళందరికీ వర్క్ వచ్చింది, దట్ ఈస్ ద వర్త్ ఇన్ ద ఫిల్మ్. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నేనేం చెప్పను, సినిమా అదిరిపోయింది, థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఊరిపోయి మారి నోరు వదలను, నేను అలా భయస్తుడిని మొండోడిని. సినిమా చాలా 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 బాగా వచ్చిందండి, యు ఆర్ గోన్ ఎంజాయ్ ద ఫిల్మ్. థియేటర్స్కి వెళ్ళండి, ఇట్స్ గోన్ బి అ బ్లాస్ట్. అందులో ఎస్పెషలీ కోవిడ్ టైంలోనే మనందరం చాలా కంటెంట్ చూసాము, సీరియస్ కంటెంట్ చూసాము, డల్ అయిపోయాం. మనం ఏదైతే ఒక సెలబ్రేషన్ థియేటర్లో కోరుకుంటామో ఆ సెలబ్రేషన్ ఈ సినిమాలో ఉంటుంది. యు గైస్ ఆర్ గోన్ లవ్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా వంశీ శేఖర్, ఎప్పుడు పాప అందరూ ఎక్కువ కష్టపడింది మా పిఆర్ వాళ్ళే, వాళ్ళ గురించి ఎక్కువ మనం బయట ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ వంశీ శేఖర్ ఫర్ బీయింగ్ సచ్ ఎ డార్లింగ్ అండ్ స్టాండింగ్ బై దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్. మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికీ చెప్పాల్సిన విషయం, ఈ సినిమాలో లాస్ట్ 23 నిమిషాలకి కమెంటరీ చెప్పింది మా సుమక్క. సో మీరు స్టేజ్ అనేసారంటే ఆ కమెంటరీ సగం మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. డెబ్యూ లవ్ యూ అక్క, డెబ్యూ కామెంటరీ. ఒక్క మాట, ఒకే ఒక్కసారి ఫోన్ చేసి అక్క చేసి పెడతావా, ఎప్పుడు ఎక్కడ, ఇంతే. అంటే మళ్ళీ నువ్వు ఎలా వదలవు కదా అని ఒక్కసారికి వచ్చేసాను సందీప్, నీకు గురించి తెలిసి. అది చను అక్క, ధైర్యం. అండ్ జయా మీడియా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ గైస్, లవ్ యూ.